తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని కంటి సమస్యలను పరిష్కరించుకోవాలని కొల్చారం ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్, యనగండ్ల గ్రామ సర్పంచ్ దమ్మనగారి వీరారెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం యనగండ్ల గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం యనగండ్ల గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వీరారెడ్డి, ఎంపీపీ మంజుల కాశీనాథులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కంటి వెలుగు పరికరాలను పరిశీలించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని కంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, నగేష్, గ్రామ ఉప సర్పంచ్ సుమలత బాబు, రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ సుదర్శన్, వార్డు సభ్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. యనగండ్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా 100% మంచిగా విజయవంతం చేసుకున్నాము. అలాగే యనగండ్లలో కూడా విజయవంతం చేసుకొని ప్రతి ఒక్కరూ ఎవ్వరు కూడా చూపించుకోకుండా 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారికి దూరం చూపు దగ్గర చూపు అని టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఒకవేళ సర్జరీ ఆపరేషన్ ఏమన్నా అవసరం ఉంటే కూడా వాళ్ళు మన ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి సమస్య ఉండి కూడా కొందరు కంటి సమస్య ఉండి కూడా కొందరు చూపించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బు లేక లేదా తీసుకెళ్లే వాళ్ళు లేక అలాంటి సమస్యలతోని చాలామంది పెద్దవాళ్ళు కొడుకులు సరిగా చూసుకోకను, వాళ్ళు కేర్ చేయకను అట్లాంటి ఇబ్బందుల్లో ఉంటారు, చూపించుకోలేకపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమము మన పెద్దలకు అందరికీ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను అందరం కలిసికట్టుగా ఉండి విజయవంతం చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళవేళలా రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, మరి ఈ కంటి వెలుగు ప్రోగ్రాంకు ముఖ్య అతిథి వచ్చేసినట్టు ఎంపీపీ మంజుల కాశీనాథ్ గారికి, ఉప సర్పంచ్ సుమలత బాబు గారికి, మరి పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, మరి గవర్నమెంట్ సుదర్శన్ సార్ గారికి, మరి గ్రామ ప్రజలకు, కెనగల్ల గ్రామ ప్రజలకు, మరి మీడియా మిత్రులకు అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తున్నది. మరి ఈరోజు మా యనగండ్ల గ్రామంలో ప్రారంభం కానుంది. మరి ఈ కార్యక్రమానికి మరి గ్రామ ప్రజలు అతి పెద్ద సంఖ్యలో పాల్గొని మన కంటి వెలుగు ప్రోగ్రామ్ను విజయవంతం చేయగలని కోరుతున్నాను. మరి ఈ ప్రోగ్రామ్ను మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గ్రామాల్లో ఊళ్ళల్లో మరి తెలియకుండా అవ్వదాతలకు కానీ మరి బయటకు పోయి చూపించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి విలేజ్లను మరి గ్రామ పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి సీఎం కేసీఆర్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు హైదరాబాదు, సంగారెడ్డి లేకపోతే బయట విలేజ్ బయట టౌన్లో చూపించుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేరుగా గ్రామాల్లోకి తీసుకొచ్చినందుకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ యువకులు కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ సహకరించి మరి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను.